హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం పోలేలు బొబ్బట్లు ఎలా చేసుకోవాలో క్లియర్గా నేను చెప్తాను ఈ చిట్కాలు పాటిస్తే మంచి రంగు రుచి సూపర్గా ఉంటాయి ముందుగా కొంచెం రెండు గంటలు నానబెట్టుకున్న శనగపప్పుని మనం కుక్కర్లో కొంచెము పసుపు వేయండి కొద్దిగా నూనె వేయండి లైట్గా వేసి పొంగకుండా అలా ఉడికించడానికి పెట్టుకోండి స్టవ్ మీద ఉడికిపోతుంది ఈ లోపు మనము పిండి రెడీ చేసుకోవాలి మనం మైదా పిండిలో కొంచెం అంటే ఒక గ్లాసు మైదా పిండి తీసుకుంటే పావు కప్పు అంటే పావు గ్లాసు గోధుమ పిండి తీసుకోండి దీంట్లో కూడా కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసి ముద్ద కలుపుకోవాలి చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా అంటే కొంచెం మెత్తగా ఉండాలి అలా పెట్టుకొని లాస్ట్ కూడా కొంచెం ఆయిల్ వేసి రుద్ది అలా మనము పిండి అంటే ప పప్పు ఉడికేలోపు మనకు పిండి కూడా నాంతది బెల్లం మోతాదులో తీసుకోండి మనం చేనేపప్పు ఉడికినాక వంపుకోవాలి ఈ వాటర్ని మనం వాడుకోవచ్చు లేదంటే చారు కట్టు చారు అంటారు అది కూడా చేసుకోవచ్చు మనము ఈ ప్రాసెస్లో మనం ఈ పప్పుని మిక్సీలో వేసి రుబ్బుకోవాలి మంచి చక్కటి మెత్తటి ముద్దు తయారవుతుంది దీన్ని మనం ఇప్పుడు ఒక కడాయిలో వేసుకోవాలన్నట్టు మనం అవసరమైతే ఈ వాటర్ అందులో పోసుకోవచ్చు లేదంటే మనం చట్ చారు కింద వాడుకోవచ్చు తర్వాత ఇది మనం ఒక కడాయిలో వేసుకొని దీంట్లో బెల్లం సరిపడా అంటే ఒక గ్లాస్ పప్పు వేస్తే మీరు ఒక ముప్పో గ్లాసు బెల్లం వేసుకోండి మామూలుగా ఉంటుంది మరీ తీయక కావాలనుకుంటే గ్లాసుకు గ్లాస్ బెల్లం వేసుకోవచ్చు అలా వేసి కలుపుతూ ఉంటే కరిగిపోతుంది ఇలాయ్చిల్లు మంచిగా క్రష్ చేసి శుభ్రంగా అంటే పొడి చేసుకొని వేసి కలపండి ఇలా ముద్దగా వచ్చినాక అంటే పక్కకు పెట్టుకోవాలి అది చల్లారం ఇవ్వాలి ఈ లోపు మనం పిండి రెడీ అయిపోయింది కదా మనం పిండిని ఇలా మెత్తగా ఉన్న పిండిని చక్కగా కొంచెం నెయ్యితో ప్లాస్టిక్ పేపర్ మీద అంటే పా పాలిథీన్ పేపర్ ఉంటుంది కదా దాని మీద అలా సరిపడా అంటే పిండి ఎంత ఉంటుందో మనం పప్పు ముద్ద కూడా అంటే పూర్ణం కూడా అంతే తీసుకోవాలి కొంచెం తక్కువ తీసుకుంటే పర్వాలేదు కానీ తీసుకుంటే మంచి టేస్ట్తో వస్తాయి అలా చేసి మనం అంటే నేను చేసిన పద్ధతిలో చూపిస్తున్నా నేనైతే లాట్నీతో అంటే చపాతీ కర్రతో వత్తేస్తాను కొందరు అరచెత్తితో వచ్చేస్తారు అట్లా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం బాగా సన్నగా రావాలంటే మనము లాట్నీ కర్రతోనే అంటే చపాతీ కర్రతోనే ఇలా చేస్తే చపాతి మాదిరిగా చక్కగా వస్తాయి ప్రతి పోలే పొంగుతుంది ఇది మాత్రం గ్యారంటీ ఎందుకంటే ఇది ఒక టూ అవర్స్ నానబెట్టుకున్న పిండి ఉంటే అంటే మైదా గోధుమ కలిపిన పిండి అది చాలా మా ఈజీగా పొంగుతాయి అన్నమాట మనం వెంటనే చేయడానికి ప్రయత్నం చేయొద్దు ఇలా చేసిన పోలేను మనము పేనం మీద కొంచెం నెయ్యి వేసి కాల్చుకోవచ్చు చక్కగా వస్తాయండి నమ్మండి ఎంత బాగుంటాయో ప్రతి పోలే నాకైతే పొంగింది మీరు అలా ట్రై చేయండి మీకు కూడా పొంగుతాయి మంచి సన్నగా రావాలంటే లాట్నీ కర్రతోనే చేసుకుంటే చాలా సన్నగా చక్కగా వస్తాయి పొంగుతాయి కూడా ప్రతి పోలే పొంగుతుంది ఈ చిట్కాలు పాటించండి మీరు తప్పకుండా పొంగుతాయి మంచి పోలేలు రెండు పొరలుగా వచ్చేస్తాయి ఇదండి చూడండి మీకు తెలుస్తుంది ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయండి నచ్చుతుందని అనుకుంటున్నాను కొంచెం అంటే ఎల్లో కలర్ కొద్దిగా పసిపోయటంతో మంచి రంగు మంచి రుచి కొంచెం సాల్ట్ కూడా వేస్తాం కదా మనం పప్పులో కూడా వేస్తాము పిండిలో కూడా వేస్తాము మంచి రుచి ఆస్వాదించవచ్చు నెక్స్ట్ మనం అంటే నేను నెయ్యి పెట్టి పాలిథిన్ పేపర్ మీద చేసిన కదా ఇప్పుడు మామూలుగా పిండితో కూడా ఇలా చేసుకోవచ్చు ఈ పోలేలు కూడా మీకు చక్కగా పొంగుతాయి ఇది మాత్రం గ్యారంటీ ఇలా చేసుకున్న పోలేని మనం పిండిలో అద్దుకోవాలి అద్దుకొని తర్వాత లాటించుకోవాలి లాటించి సన్నగా వస్తాయి ఎంత సన్నగా తేవాలంటే నాకు అంత సన్నగా వస్తాయి మీరు ఇలా ట్రై చేయండి మీకు కూడా వస్తాయి చక్కగా చేసుకోవచ్చు చక్కగా తినచ్చు పండగ పూట కానీ మామూలు టైంలో అంటే మీ చుట్టాలు వచ్చినప్పుడు కానీ చేయాలనుకుంటే ఇది చేసి వారిని సంతోషపెట్టండి మీరు రుచి చూసి ఎంజాయ్ చేయండి మరి ఈ పోలే చూడండి ఎలా పొంగుతుంది అనేది మీకు ఈజీగా చూపిస్తాను మనం వేసినాక మళ్ళీ పైన నెయ్యి రాయాలి కొంచెం చక్కగా పొంగుతాయి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా తప్పకుండా లైక్ చేయండి మరండి ఉంటానండి మంచిదండి నమస్కారం అండి